రాజమహేంద్రవరంలో ప్రసిద్ధి చెందిన దేవి చౌక్ అమ్మవారి 87వ వార్షికోత్సవ నవరాత్రుల సందర్భంగా శుక్రవారం రాత్రి 10:08 అమ్మవారిని స్థానిక దేవి చౌక్ సెంటర్ నందు శాస్త్రోక్తంగా మండపంలో నిలబెట్టి అంకురార్పణ చేశారు. ప్రతి సంవత్సరం దేవి చౌక్ నందు నవరాత్రులు ఎంతో అంగరంగ వైభవంగా వేలాది భక్తుల మధ్య ఎంతో శోభాయమానంగా జరిగేవి. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రభుత్వ సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు మరియు పరిమిత భక్తుల నడుమ మండపంలో అమ్మవారి విగ్రహానికి అంకురార్పణ చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు బత్తుల రాజరాజేశ్వరరావు, సెక్రటరీ పడాల సూర్య కోటేశ్వరరావు, కోశాధికారి బత్తుల ఈశ్వరరావుల ఆధ్వర్యంలో నవరాత్రుల కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఈ నవరాత్రులలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కు ధరించి రావాలని, భౌతిక దూరాన్ని పాటించాలని, ప్రతి సంవత్సరం జరిగే కుంకుమ పూజలు ఈసారి జరగవని, భక్తుల సౌకర్యార్థం పూర్తి స్థాయిలో శానిటేషన్తో పరిమిత పూజలతో భక్తులను దర్శనానికి అనుమతిస్తామని, ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరారు.